हाय हेलो नमस्ते वनकम आदाब वेलकम बैक टू माय चैनल एला उन्नारंदरू बागुन्नारा नेनु कूडा बागुन्नानंडी इवाल्ट वीडियो लो इदी मा मावय्य गारु क्वारंटाइन बर्थडे मा अत्तय्य गारु चेसिन स्पेशल्स एंटो चूसेद्दामा ఎప్పుడు మా మావయ్య గారు బెంగళూరులో ఉంటారండి సమ్మర్ కదా విజయవాడలో వేడిగా ఉంటుందని బట్ ఈ ఇయర్ మేము మా మావయ్య గారు బర్త్డే మిస్ అయ్యాము అది వాళ్ళు అక్కడ ఎలా చేసేసారో చూద్దామా గోధుమ పిండితో మా అత్తగారు కేక్ చేశారట మా మావయ్య గారి కోసం గోధుమ పిండి 1 గ్లాస్ షుగర్ పౌడరు హాఫ్ గ్లాస్ పాలు హాఫ్ గ్లాస్ ఆయిల్ డ్రై ఫ్రూట్స్ సో 1 కప్ గోధుమ పిండి వేశారు 1 కప్ పంచదార 1 విస్కర్తో బాగా కలుపుకొని బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు కొంచెం సాల్ట్ వేసుకున్నారు సాల్ట్ వేసుకోకర్లేదండి వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు అది మీ ఇష్టము దాన్ని బాగా కలుపుకోవాలి ఆయిల్ దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మీరు ఎప్పుడు వేసుకున్నవన్నీ విస్కర్తో పిండిలో బాగా కలిపేలాగా కలుపుకోవాలండి ఫస్ట్ పిండి తీసుకునేటప్పుడు జల్లించుకోండి ఆల్రెడీ మా అత్తగారు జల్లించుకున్నారు అందుకే డైరెక్ట్గా వేసేసుకున్నారు సో పిండిని జల్లించుకొని వేసుకోవాలి ఇప్పుడు దానిలో పాలు ఇంకో గ్లాస్ పాలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అలా ఉండాలి కేక్ చేసేటప్పుడు ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి దానిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చూడండి కన్సిస్టెన్సీ అసలు ఉండాలి లేకుండా మీరు విస్కర్తో బాగా కలుపుకోవాలి మైదా అన్హెల్దీ కాబట్టి గోధుమ పిండితో చూపించారు మీరు అక్కడ షుగర్ని స్కిప్ చేసుకొని బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు పొడి బెల్లాన్ని మాత్రమే గడ్డలు లేకుండా ఉన్న బెల్లం మాత్రమే వాడుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అలా ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి గిన్నెకి మీ ఇంట్లో ఇత్తడి గిన్నె ఉంటే దానికి వెన్న వేసి మైదా ఫోర్స్ చేయాలి అంటకుండా లేకపోతే పేపర్ ఉంటుంది కదా షుగర్ పేపరు దాన్నైనా వేసుకోవచ్చు దానికన్నా ఇదే బెటర్ లేండి ఇంట్లో ఉంటుంది మీరు మళ్ళీ షుగర్ పేపర్ అని చెప్తే మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకురావడానికి వెళ్తారు సో షుగర్ పేపర్ కన్నా గిన్నెకి ఆయిల్ రాసి మైదాని ఫుల్ దానికి మొత్తానికి పట్టించాలి
పట్టించి దీని దీ మనం బ్యాటర్ ఉంటుంది కదా దాన్ని ఆ గిన్నెలో, ఇత్తడి గిన్నె అయితే మీకు చాలా బాగుంటుంది టేస్ట్ స్టీల్ దానికన్నా. ఇప్పుడు కుక్కర్లో ఇప్పుడు దానిపైనుంచి మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయాలి. అంతా ఈక్వల్ ఫోర్ సైడ్స్ ఈక్వల్గా రౌండ్గా ఈక్వల్గా ఉండేటట్టు గిన్నెని అట్లా కదిపితే అది ఫోర్ సైడ్స్ ఈక్వల్ అయిపోతుంది. ఇప్పుడు దానిపైనుంచి డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ కుక్కర్లో అలా స్టీల్ స్టాండ్ పెట్టి వేడి చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వేడి చేసుకున్న తర్వాత అది బాగా వేడవ్వాలి. ఆ స్టాండ్ వేడవ్వాలి. సాల్ట్ ఏం అవసరం లేదండి, ఇలా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. దానిలో గిన్నె పెట్టుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే పైనుంచి వేసుకోండి. ఇంకా టూటీ ఫ్రూటీ కానీ ఏమన్నా పైనుంచి వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టేసుకోవాలి. విజిల్ అవసరం లేదండి, విజిల్ పెట్టక్కర్లేదు. విజిల్ పెట్టుకొని 35 to 45 మధ్యలో మీరు చూసుకుంటున్నాను మీ కన్సిస్టెన్సీ బట్టి. మీరు ఎంత పెట్టారో బ్యాటర్ అంత దాన్ని బట్టి మినిట్స్ డిపెండ్ అయి ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్, గోధుమ పిండి కేక్. బాగా వచ్చింది. ప్లేట్లో పెట్టి తీసేయడమే. చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో, చూసారా బాగుంది కదా. ఈ రకంగా మా వాళ్ళు మా మామగారు బర్త్డేని సెలబ్రేట్ చేశారు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చిందా, నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మావయ్య గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.